ముందుగా నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో నాగార్జునసాగర్ హాలియా మున్సిపాలిటీలో బీజేవైఎం కార్యకర్తలు మెరుపుధర్న చేశారు. గిరిజనులు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి బీజేవైఎం శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై అడ్డంగా పడుకొని బీజేవైఎం కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆందోళన చేపట్టిన 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో సీఎం సభ నేపథ్యంలో నాగార్జునసాగర్ హాలియా మున్సిపాలిటీలో బీజేవైఎం కార్యకర్తలు మెరుపుధర్నా చేశారు. గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి బీజేవైఎం శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై అడ్డంగా పడుకొని బీజేవైఎం కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆందోళన చేపట్టిన 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో సీఎం సభ నేపథ్యంలో నాగార్జునసాగర్ హాలియా మున్సిపాలిటీలో బీజేవైఎం కార్యకర్తలు మెరుపుధర్నా చేశారు. గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి బీజేవైఎం శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై అడ్డంగా పడుకొని బీజేవైఎం కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆందోళన చేపట్టిన 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హృషికేశ్ అందిస్తారు. హృషికేశ్, సంఘటన వివరాలు ఏంటి? మధు, మొత్తంగా సీఎం కేసీఆర్ ఒక సభలో ఇదొక అపశృతి చోటు చేసుకున్నారని చెప్పొచ్చు. అంటే పూర్తిగా చూసినట్టయితే ఇప్పటికే బీజేపీ ఒక గిరిజన భరోసా యాత్రను చేపట్టింది. దీనికి సంబంధించి కూడా జల్ జంగిల్ జమీన్ కోసం ఏదైతే గిరిజనకు సంబంధించినటువంటి బోర్డు భూముల వ్యవహారం, నాగార్జున సాగర్ సంబంధించినటువంటి నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు పెట్టినటువంటి హాలియా సభకు మెరుపు ధర్నా ఒకటి బీజేవైఎం చేపట్టింది. దీనికి సంబంధించి కూడా నాగార్జున సాగర్ లోని హాలియా మున్సిపాలిటీలో బీజేవైఎం కార్యకర్తలు ఒక్కసారిగా మెరుపు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సంబంధించి ఏకంగా సీఎం కేసీఆర్ యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఒక 15 మంది బీజేవైఎం కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి అంటే గిరిజనులు మరియు లమ్మాడీలు ఎక్కువగా నివసిస్తున్నటువంటి నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎక్కువ మంది నివసిస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. రేపు అతను ఒక అంటే సీఎం కేసీఆర్ యొక్క పర్యటన నేపథ్యంలో ముందుగా గిరిజనులకు మరియు లమ్మాడీలకు సంబంధించి క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు పండిట్ సంజయ్. అదేవిధంగా ప్రధానంగా మూడు డిమాండ్లు తీసుకున్నారు. ఇక్కడ గుర్రంపూడు తండాపై జరిగినటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి పోడు భూములు గిరిజనులకి చెందే విధంగా దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని, ఏదైతే ఆదివారం రోజు ఏదైతే బీజేపీ చేపట్టినటువంటి గిరిజన భరోసా యాత్ర కూడా పూర్తిగా ఉద్రిక్తంగా మారి దాదాపు 600 మందికి పైగా గాయాలైనటువంటి పరిస్థితి. ఏకంగా పోలీసులకు కూడా ఇటు అటు కార్యకర్తలకు కూడా ఒక రకమైనటువంటి ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి ఘటన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సీఎం పర్యటన నేపథ్యంలో ఇది ప్రాణాలను సంతరించుకుంటూ
చేస్తూ అదే విధంగా ఇప్పటికే పారిశ్రామికవేత్తలకు బడా నేతలకు కట్టబెట్టినటువంటి అత్యంత భూముల పైన కూడా పచ్చట ఇవ్వాలని, అదే విధంగా హరితహారం పేరుతోని బోర్డు భూముల పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, బడా నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భూములను ఆక్రమించుకునేటువంటి పరిస్థితి. మరోవైపు ఏకంగా అటవీ శాఖ అయితే హరితహారం కార్యక్రమం కోసం ఈ యొక్క నిర్వాసితులను చేస్తూ అంటే ఈ గిరిజనకు సంబంధించిన భూములను ఆక్రమించుకోవడం లేకపోతే అక్రమ కేసులు బనాయించడం ఎదురు తర్వాత వీరిని పోలీస్ స్టేషన్లకు తరలించడం కేసులు పెట్టడం ఇట్లాంటి అన్ని నిరసిస్తూ బీజేపీ ఒక స్పష్టమైనటువంటి పోరాటాన్ని తీసుకుంది. ఈ పోరాటం నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో బోర్డు భూముల్లో వ్యవసాయం చేసుకున్నటువంటి ఆదివాసీలకు నిర్వాసితులు చేస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కూడా ఈ కార్యక్రమాలు అనేటువంటి జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా ఇప్పటికే ఈ గిరిజన భరోసా యాత్ర నుంచి మొదలుకొని ఈ రోజు ఆలయ సభ వారికి కూడా ఈ బోర్డు భూముల పైనే ఎక్కువ చర్చ జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఇది రాజకీయ కోణం వైపు చూసుకున్నట్టయితే నాగార్జున సాగర్ లో దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా పడే అవకాశం ఉంది మధు. అయితే గిరిజనులు లంబాడీలు నివసిస్తున్నటువంటి నాగార్జున సాగర్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క ఈ ఏదైతే లంబాడీలకు సంబంధించి క్షమాపణ చెప్పాలి, సీఎం కేసీఆర్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలనేటువంటి ఒక డిమాండ్ మరియు అదేవిధంగా గుర్రంపూడి తండాకు సంబంధించి కూడా ఈ యొక్క ఈ భూముల పైన వీరికి గిరిజనులకు హక్కులు ఇచ్చే విధంగా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ రెండు డిమాండ్లతో బీజేపీ ఈ యొక్క మెరుపు దారి చేసినట్టుగా మెరుపు ధర్నా చేసినట్టుగా తెలుస్తుంది మాట. అయితే మొత్తంగా అయితే ఈ ధర్నా అయితే కొనసాగుతుంది, రేపటి ప్రకటనలో సీఎం ఏం చెప్తారో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ హృషికేశ్. కేసీఆర్ పాలన.